రామగుండం పోలీస్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎం శ్రీనివాసులు, మర్యాద పూర్వకంగా కలిసిన మంచిర్యాల డీసీపీ, పలువురు ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు. పెద్దపల్లి శివారు పత్తి చేనులో దొంగతనం, 10 క్వింటాల పత్తిని ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు. పెద్దపల్లి ఎస్ఐగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జె లక్ష్మణరావు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ సమస్యలపై సహకరించాలన్న నూతన ఎస్ఐ. నిమ్మనపల్లిలో అన్ని హంగులతో నూతనంగా నిర్మించబడిన 2 బ్రాంచ్ పల్లవి మోడల్ స్కూల్లో వసంత పంచమి సందర్భంగా ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెద్దపల్లి డిఇఓ మాధవి, డిఎంఎడ్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్. పెద్దపల్లి, ధర్మారం, బసన్నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 9 గ్రామాల్లో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా తగిన బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపిన పెద్దపల్లి సిఐ కృష్ణ. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు, అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. పెద్దపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలన్న పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణరావు. పెద్దపల్లి శ్రీ అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాలలో అట్టహాసంగా వసంత పంచమి వేడుకలు, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సామూహిక అక్షరాభ్యాసం. పెద్దపల్లి శ్రీ సరస్వతి శిశు మందిర్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం. పెద్దపల్లి ఏసీపీగా గర్జీ కృష్ణ, ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ రవిగుప్తా.